ఆబ్వియస్లీ. సో ఇప్పుడు శాస్త్రి గారు మీకు రాసిన మూడు పాటల్లో మిమ్మల్ని ఒకటి పిక్ చేసుకోమంటే వాట్ ఇస్ యువర్ చాయిస్? హరోం హర హర మర్యాద రామన్లో పరుగుల్తి డెడ్లీ కాంబినేషన్ ఆఫ్ కీరవాణి గారు, బాలుగారు ప్రాబబ్లీ బాలుగారు మధ్యలో ఒక ఆలాప్ ఉంటుంది, అది అద్భుతంగా పాడారండి బాలుగారు. సేమ్ శాస్త్రి గారితో ఏదైతే భయం ఉందో బాలుగారితో కూడా అదే భయం. అట్లీస్ట్ నాకు శాస్త్రి గారితో చనువు ఉంది, బాలుగారితో చనువు కూడా లేదు. సో ఏ పాట పాడించాలన్నా ఇది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయమే నాకు బాలుగారు. బట్ ఈ పాట అయితే డెఫినెట్గా ఆయన అయితేనే బాగుంటుంది అని చెప్పి. ఓన్లీ సాంగ్ ఏమో కదా మీకు, చాలా తక్కువ బట్ ఇది పాడారు. మీరు అన్న ఆలాపన, ఆలాపనలో కూడా అలా సత్తు ఇలా కిందకి వెళ్ళిపోతూ మళ్ళీ రైస్ చేసుకుంటారా, చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ నేను శాస్త్రి గారు రాసిన పాటల్లోనే కాదు, నేను తీసిన అన్ని పాటల్లోనూ నేను మళ్ళీ మళ్ళీ యూట్యూబ్లోనో దేంట్లోకి వెళ్ళి పెట్టుకుని ఎక్కువసార్లు చూసిన పాట